Sweta Velipoinde Naku Kutumbaniki, Anitiki Duranga, Yavarki Kanipinchkunda Velipoinde Ni Mulanga. Karuna? తీసుకెళ్ళి కిచెన్లో పెట్టు. నేను తీస్తాను. ఓకే. అయ్యగారి ఫోన్ ఇక్కడే ఉందండి. రై, నేను ఇచ్చొస్తే ఇక్కడే ఉండండి. అయ్యా ఏంట్రా ఫోన్ మర్చిపోయినారయ్యా అమ్మా లోపలికి రావచ్చా రండి కూర్చోండి అమ్మా నేనెవరో అడగలేదు నా గురించి నీకేమీ తెలియదు అమ్మా లోపలికి రావచ్చా అనగానే లోపలికి రండి అన్నావు కూర్చోండి అంటున్నావు అతిథి దేవభవ అన్నారు కదండి ఇంటికొచ్చింది ఎవరైనా ముందు కూర్చోబెట్టి మాట్లాడడం మర్యాద కదండి నారాయణ నారాయణ చెవుల్లో అమృతం పోసినట్టుందమ్మా నీ మాటలు వింటుంటే నిన్ను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు ఇంతకీ మీరు నారాయణ నారాయణ చూసావమ్మా నీ మాటలు వింటుంటే వచ్చిన పనే మర్చిపోయాను వయసు మీద పడుతుంటే మతిమరుపు తొడగొడుతుందమ్మా బలరాము మా అబ్బాయి స్నేహితులమ్మా బలరాంతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని రెండు రోజులు మట్టి ఫోన్ ట్రై చేస్తున్నాను అతనేమో ఫోన్లో దొరకట్లేదు సరే తిన్నగా వచ్చి మాట్లాడదాం కదా అని వచ్చాను ఒక్కసారి బలరాముని పిలుస్తావా ఆయన లేరండి బయటికి వెళ్ళినట్టున్నారు రాగానే చెప్తాను మీ పేరు పాపిరెడ్డమ్మా సరే నేను బలరాముని ఫోన్లో ట్రై చేస్తాను వస్తాను సార్ కాఫీ తాగి వెళ్ళండి నాతో పాటు ఇంకో నలుగురు ఉన్నారమ్మా ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా తాగుతాలే వాళ్ళు కూడా తాగుతారులేండి అది కాదమ్మా మీరు కూర్చోండి సార్ సరే
కాఫీ తీసుకోండి. చెప్పరా, ఆ సరుకు జాగ్రత్తగా అన్లోడ్ చేయండి. చూడు, ఆ లెక్కలే సరిగా చూసుకోండి. అసలు ఆ నిద్రమత్తోడు కర్ణా, వాళ్ళ కాఫీ ఇచ్చావా? పెద్ద ఆయనకు మాత్రమే ఇచ్చానండి, బయట వాళ్ళ మనుషులు ఉన్నారట, ఇంకో నాలుగు కాఫీలు కావాలి. సరే, నేను ఇచ్చొస్తాలండి. పర్వాలేదు, నువ్వు పని చూసుకో, నేను వెళ్ళిస్తాను. నేను ఇస్తానండి. పర్లేదు, నేను ఇస్తాను. నేనున్నాను కదా, ఇటు ఇవ్వండి, నేను ఇస్తాను. పర్వాలేదులే, ఇవ్వండి అమ్మా. కాఫీ తీసుకోండి. రేయ్, చల్లారిపోతుంది, కాఫీ తాగండి రా ముందు. యాదవాలు ఆడది కనపడితే చాలు, చిత్తకాతి కుక్కలైపోతారు. పండే, నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం సార్. ఏంటమ్మా? మీరేమి అనుకోకపోతే ఒక మాట చెప్పనా? చెప్పమ్మా, కూతురు లాంటి దానివి నేనేమనుకుంటాను? సార్, మనిషికి ఏ అలవాటైనా ఉండొచ్చు, కానీ ఆ అలవాటే వ్యసనంగా మారి ఆ వ్యసనానికి మనిషిని బానిసం చేస్తే రోగం బంధు అవుతుంది, బ్రతుకు భారం అవుతుంది సార్. మెడలో పవిత్రమైన రుద్రాక్షలు ధరించారు, నోట్లో నారాయణుడు నాంతున్నాడు. నారాయణుడుండే నోట్లో ఆ పాడు సిగరెట్ ఎందుకండి, మానేయకూడదు. కూతుర్లాంటి దానివి అన్నారు కాబట్టి చెప్పాలనిపించింది. నారాయణ నారాయణ, ఆ బొజ్జగణపతి బోలాశంకరుడికి జ్ఞానోదయం చేసినట్టుందమ్మా నువ్వు అలా చెప్తుంటే. పాటిస్తాను, వెళ్ళొస్తాను. చెప్పరా క్రిష్, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది, అర్జెంటుగా నీతో సంతకం కావాలట, ఆఫీస్కి వస్తావా? ఇప్పుడా, చిరాగ్గా ఉందిరా, రేపు చూసుకుందాంలే. చాలా అర్జెంట్ క్రిష్, ఒకసారి వస్తే మళ్ళీ వెంటనే వెళ్ళిపోదు. కానీ కిరణ్, నాకు మూడు అస్సలు బాగాలేదురా, ఇప్పుడు రాలేనురా.
క్రిష్, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మన ఇంటివాడు కాదు. వాడికి కొన్ని రూల్స్ ఉంటాయి, వాటి మనం ఫాలో అవ్వాలి ప్లీజ్ క్రిష్. బా, నువ్వెప్పుడు ఇంతేరా, ప్రాణం మీదకి వస్తే గానీ ఏది చెప్పవు. అయినా మొన్నే కదరా అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాం, మళ్ళీ ఈ సంతకాలు పోవాలేంటి? నాకు మాత్రం ఏం తెలుసు క్రిష్, వాళ్ళు చెప్పింది చేయటం తప్ప. సర్లే, వస్తాను. తొందరగా రా క్రిష్. వచ్చేస్తాను, ఫోన్ పెట్టారా? టవల్ మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? దేవుడా, ఆయన నా రూమ్లో ఎవరుంటారు? వెళ్ళి తీసుకుంటే సరిపోతుంది. ఏంటిదండి నాకు ఈ పరిస్థితి? లేట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని హెల్ప్ అడగాల? క్రిష్, తప్పదురా. అయ్యగారు లోపల ఉన్నారు, టవల్ ఇక్కడ ఉందన్నమాట. హలో హలో, ఊరుకుంటున్న రెస్పాన్స్ లేదు. టైం ఇప్పుడు ఎలా? మీనాక్షి, ఏంటి సార్? నమస్తే. గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం.
కొంచెం ఆ టవల్ ఇస్తావా? ఏంటి సార్? అదే టవల్ టవల్. టవలా? మర్చిపోయాను మీనాక్షి, కాస్త టవల్ ఇస్తే బయటకు వస్తాను. సారీ చెప్పండి, ఇస్తాను. నేను నీకెందుకు చెప్పాలి? ఇక్కడ చాలా మందికి మనుషులు కనిపించట్లేదు, తప్పెవరిదైనా తిట్టడం అలవాటైపోయింది. మంచేదో చెడేదో తెలుసుకోకుండా విరుచుకు పడుతున్నారు. పడుతున్నారు కదా అని పడగొడుతూనే ఉన్నారు. అయితే సారీ చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను సార్, కానీ మీరే ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారో తెలియకుండా మాట్లాడుతున్నారు. ముందు ఆ టవల్ ఇవ్వు. అయినా శ్వేతా మేడం వెళ్ళిపోవడానికి నేనా సార్ కారణం? మీకు ఎలా అనాలనిపించింది సార్ ఆ మాట? ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చెప్పేదేంటి? ఏమైనా సింక్ అవుతుందా? అవుతుంది సార్. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో మీరు నాకు దొరకరు కదా సార్, అందుకే సారీ చెప్పండి, టవల్ ఇస్తాను. ఎంత ఆకలేసినా పులి గడ్డి తినదో. అవును సార్, పులి టవల్ కూడా కట్టుకోదు. అలాగే బయటకు రండి. ఇప్పుడు టవల్ ఇస్తావా ఇవ్వవా? మీరు సారీ చెప్తారా చెప్పరా? నేను చచ్చినా చెప్పను. అయితే నేను చచ్చినా ఇవ్వను. టైం చూసుకుంటున్నావు కదే. మీలా కొట్టడం మాకు చేత కాదు కదా సార్. మీనాక్షి, టవల్ అడుగుతున్నది నేను. ఇవ్వనంటుంది నేను. నీ నేను వేరు, నా నేను వేరు. ఏంటి వేరు? ఆ నేను ఎవరు? నేనంటే నేనే. అదే ఆ నేను. నాకేమవుతారు? నేను అల్లికా డిజైన్ ఎండిని. మీరు ఎండి అయితే నేను చైర్మన్ని. అంత సీన్ లేదనుకుంటా? మీకిప్పుడు టవల్ అవసరం అనుకుంటా? మీనాక్షి, కింద ఎంటి, ఇప్పుడు ఈ డిస్కషన్ ఏంటి? టవల్ ఇవ్వు మీనాక్షి. అయితే సారీ చెప్పండి. చెప్పనుగాక చెప్పను. ఇవ్వనుగాక ఇవ్వను. దొరికాను కదా ఆడుకుంటున్నావు కదే. మీనాక్షి, ఆఖరిసారిగా అడుగుతున్నాను, టవల్ ఇవ్వు. నేను అంతకన్నా ఆఖరిగా చెప్తున్నాను, ఇవ్వను. మూడు లెక్క పెడతాను, ఆ లోపు టవల్ ఇవ్వాలి. మూడు కాకపోతే 30 లెక్క పెట్టండి. మూడు దాటాక ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు. ఏం జరుగుతుందంట? రాబోయే సునామీని నువ్వు చూడలేవు. పర్వాలేదు, తట్టుకోగలను. ఓకే, ఒకటి. ఇవ్వను. రెండు. ఇవ్వను. మూడు. ఇవ్వను సార్. చూసావా, మగాడు తలుచుకుంటే ఏమైనా సాధించగలడు, ఎంతటి తుఫాన్ అయినా సృష్టించగలడు. చీ కాదు, ఇందాకేదో అన్నావు. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడేం చేస్తావు? దేకో దేకో గప్పర్ సింగ్, ఆల్ ఇండియాకే హైపర్ సింగ్. అదేకో దేకో గప్పర్ సింగ్, ఆల్ ఇండియాకే హైపర్ సింగ్. అదేకో దేకో గప్పర్ సింగ్, ఆల్ ఇండియాకే హైపర్ సింగ్. అదేకో దేకో గప్పర్ సింగ్, ఆల్ ఇండియాకే. Oh!
వెళ్ళు, తర్వాతరా. వెళ్ళమంటుంటే వెళ్ళు. దేవుడా 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 దేవుడా. ఏవండి మగాడు గారు ఉన్నారా? మిమ్మల్ని ఉన్నారా? అవును, మేమెక్కడికి వెళ్తాం? నేను మగాణ్ణి, అనుకుని చేసి చూపిస్తాం. సిగ్గు లేకపోతే సరి. మీరు మగాడే, కానీ ఇంకా మీ పరువు నా చేతుల్లోనే ఉంది. తీసుకోండి. దసరా పండుగ వస్తుంది కదా, అమ్మాయిని మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాం. మీనాక్షి కృష్ణ ఇద్దరు ఊరొస్తారు, 4 రోజులు ఆనందంగా గడుపుతారు.